Hey guys, this is from Krishna and welcome to Weekly Tech Friends. So, manam OnePlus 8 8 Pro kaithe comparison aithe chestunnanu ee video loni endukante ee video loni meeku em mobile aithe nachindo dani gurinchi aithe kinda comment box lo aithe post cheyandi din specifications kuda anni nenu meeku cheptanu ee mobile aithe konalo ee mobile konakoddu ani aithe meeru kuda meeku nachina specifications ee mobile nachindo dani gurinchi aithe comment box lo aithe post cheyandi nenu aithe meeku answer aithe isthanu din first vision ki vaste OnePlus 8 Pro konala OnePlus 8 konala ani aithe chu फस्ट स्पेसिफिकेशन फस्ट चूदा रेने बहुत तरवा फस्ट वन प्लस एट वे सर की 6.55 इंचेस फुल हेचडी प्लस डिस्प्ले वस्तु एम्लेट प्लान डिस्प्ले राबो 90 हेचजेड रिफ्रेश रेट वस्तु 90 हेचजेड रिफ्रेश रेट अंटे कदा कार रेसेस मिनिमम डिस्कवरी चरितपल्ली परगेटा एवं जरिए दिन स्पीड कैप्चर कुछ क्लारिटी चूपी मोबाइल मोबाइल अने अंटे मरी अंत क्लारिटी का कुछ लाइट కొన్నిటికి 6Z హెచ్డి రిఫ్రెష్ రేట్ అనేది వస్తుంది ఇదైతే 90 హెచ్డి రిఫ్రెష్ రేట్ అనేది తీసుకురాబోతున్నారు దీనికైతే పర్లేదు కొంచెం స్పీడ్ అనేది అయితే కొంతవరకు అయితే బానే చేస్తది క్యాప్చర్ అనేది బానే చేస్తది OnePlus 8 Pro విషయం కొస్తే 6.78 ఇంచెస్ తోనైతే వస్తుంది QHD డిస్ప్లే తోనైతే వస్తుంది AMOLED ప్యానెల్ తోనైతే తీసుకురాబోతున్నారు దీని కూడా 120 హెచ్డి రిఫ్రెష్ రేట్ అనేది వస్తుంది ఇది దానికన్న కొంచెం డబుల్ అనేది అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది కొంచెం హెవీగా చేస్తది స్పీడ్ అనేది క్యాప్చర్ అనేది ఎందుకంటే కొంచెం హెవీగా అంటే మీకు ఏదైనా స్పీడ్ గానే వెళ్ళే వేలో వస్తువునైనా ఆబ్జెక్ట్ నైనా దేనినైనా దాన్ని నీట్ గా అనేది చూపిస్తుంది కొంచెం క్లారిటీగా ఇమేజ్ అనేది అయితే చూపిస్తుంది దీనికన్నా హెవీగా అయితే ఇంకోటి ఉంది 1.4 హెచ్డి రిఫ్రెష్ రేట్ అనేది అయితే ఇది మాక్సిమం మానిటర్స్ లంట పీసెస్ లంట టీవీస్ లంటనే అయితే ఇస్తారు ఇదైతే ఇంకా మొబైల్స్ లోనే అయితే ఇంకా దించలేదు 144 హెచ్డి రిఫ్రెష్ రేట్ అనేది అయితే అండ్ నెక్స్ట్ అయితే వన్ ప్లస్ ఎయిట్ అనేది అయితే ఎల్పిడిడిఆర్ 4X ర్యామ్తో అయితే వస్తుంది వన్ ప్లస్ ఎయిట్ ప్రో అనేది అయితే ఎల్పిడిడిఆర్ 5 ర్యామ్ ఎక్స్తో అయితే వస్తుంది ఎందుకంటే రెండింటిలో ర్యామ్ చూసుకుంటే బెస్ట్ ర్యామ్ అయితే వన్ ప్లస్ ఎయిట్ ప్రో అని చెప్పుకోవచ్చు ఇది ఎందుకంటే ఎల్పిడిడిఆర్ 4X ర్యామ్తో అయితే వస్తుంది ఎల్పిడిడిఆర్ 5 ర్యామ్తో అయితే తీసుకుని రాబోతున్నారు వన్ ప్లస్ ఎయిట్ ప్రోకి అయితే నెక్స్ట్ అయితే దీనికైతే ఐపీ రీడింగ్ అనేది అయితే లేదు వన్ ప్లస్ ఎయిట్కి అయితే వన్ ఐపీ రీడింగ్ అయితే తీసుకుని రాలేదు వన్ ప్లస్ ఎయిట్ మొబైల్కి అయితే ఇదైతే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది ఇది వన్ ప్లస్ ఎయిట్ అనేది అయితే వన్ ప్లస్ ఎయిట్ ప్రో అనేది అయితే ఐపీఏ 680తో అయితే సర్టిఫికేషన్ పొందింది ఎందుకంటే ఐపీ రేటింగ్తో అయితే తీసుకుని రాబోతున్నారు వన్ ప్లస్ ఎయిట్ ప్రో అనేది అయితే మీరు బెస్ట్ అని చెప్పుకోవచ్చు బెస్ట్ మొబైల్ అనేది 1.5 మీటర్స్తో అయితే డీప్ వాటర్ పర్ 30 మినిట్స్తో చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు 30 మినిట్స్ వాటర్లోనే అయితే పడిపోయిన తర్వాత ఒక అరగంట తర్వాత కూడా మీకు పర్లేదు బాగానే వర్క్ అయితే అవుతుంది వన్ ప్లస్ ఎయిట్ ప్రో అనేది అయితే ఎందుకంటే వాటర్ బెస్ట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుంది వన్ ప్లస్ ఎయిట్ ప్రో అనేది అయితే అండ్ నెక్స్ట్ అయితే కెమెరా విషయానికి వస్తే బ్యాక్ అయితే వన్ ప్లస్ ఎయిట్ అయితే 14 మెగాపిక్సెల్ అనేది అయితే చెప్పుకోవచ్చు సోనీ ఐఎంఎక్స్ 586 ప్రైమరీ సెన్సర్స్తో అయితే వస్తుంది నెక్స్ట్ అయితే ఫ్రంట్ వచ్చేసరికి అయితే 16 మెగాపిక్సెల్ అనే అల్ట్రా వైడ్ లెన్స్తో అయితే వస్తుంది మ్యాక్సిమం మామూలు లెన్స్తో తీసుకొచ్చి ఫ్రంట్ ఇంకో లెన్స్ అయితే యాడ్ చేసి అప్పుడు అల్ట్రా వైడ్ పెడితే బెటర్ అనుకుంటున్నాను వన్ ప్లస్ ఎయిట్కి అయితే ఇదైతే వన్ ప్లస్ ఎయిట్ అయితే నెక్స్ట్ అయితే ఒక మ్యాక్రో షార్ట్స్ అయితే 2 MP తో అయితే వస్తుంది ఇంకా మ్యాక్రో షార్ట్స్ మీకు తెలిసి ఉండదు కదా ఏవైనా చిన్న చిన్న పదార్థాలు కానీ ఫోటోషూట్స్ కానీ నార్మల్ మొక్కలకు కానీ ఇట్లా కానీ తీసేటప్పటికైతే మ్యాక్రో షార్ట్స్ అనేవి అయితే చాలా యూజ్ అయితే అవుతాయి వన్ ప్లస్ ఎయిట్ పరంగా చూసుకుంటే సరికి కెమెరా విషయానికి వస్తే 48 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 689 ప్రైమరీ సెన్సర్స్తో అయితే వస్తుంది నెక్స్ట్ ఇది కూడా ఇంకో మెగాపిక్సెల్ అయితే 48 MP సోనీ ఐఎంఎక్స్ 586 అల్ట్రా వైడ్ కెమెరాతో అయితే వస్తుంది లెన్సెస్తో అయితే వస్తుంది 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్తో అయితే వస్తుంది అదైతే 3X హైబ్రిడ్ జూమ్తో అయితే వస్తుంది 5 MP కలర్ ఫిల్టర్ లెన్స్తో అయితే తీసుకొని రాబోతున్నారు వన్ ప్లస్ ఎయిట్ ప్రో అయితే బెస్ట్ స్పెసిఫికేషన్స్తో అయితే ఉంది కెమెరా విషయానికి వస్తే ఎందుకంటే ఇది 48 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది ఇదైతే 48 ప్లస్ 48 ప్లస్ నెక్స్ట్ అయితే 8 ప్లస్ 3 ప్లస్ 5తో అయితే వస్తుంది సూపర్ జూమ్తో అయితే వస్తుంది మ్యాక్సిమం సూపర్ జూమ్ అంటే రియల్మీ X3కి అయితే తీసుకుని రాబోతున్నారు వన్ ప్లస్ ఎయిట్ ప్రోకి అయితే తీసుకుని అయితే వచ్చారు నెక్స్ట్ అయితే బ్యాటరీ విషయానికి వస్తే వన్ ప్లస్ ఎయిట్ అనేది అయితే 4300 mAh బ్యాటరీతో అయితే వస్తుంది ఈ వన్ ప్లస్ ఎయిట్ ప్రో అనేది అయితే 4500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది రెండింటికి ఇదే తేడా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వన్ ప్లస్ ఎయిట్ ప్రో అనేది అయితే కొంచెం 200 mAh అయితే కొంచెం హెవీ అయితే కొంచెం పెరిగింది
వన్ప్లస్ 8 ప్రో అయితే బ్యాటరీ విషయానికి వస్తే పర్లేదు, ఎంతో బాగానే ఉంది. ఛార్జింగ్ విషయానికి వస్తే వైర్లెస్ ఛార్జింగ్ అయితే వన్ప్లస్ 8కి అయితే ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ వన్ప్లస్ 8 ప్రోకి అయితే ఛార్జింగ్ 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. 30 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్తో అయితే కూడా తీసుకురాబోతున్నారు వన్ప్లస్ 8 ప్రో అనేది అయితే. నెక్స్ట్ అయితే మీరు వన్ ప్లస్ ఎయిట్ కొనాలో వన్ప్లస్ 8 ప్రో కొనాలి అయితే ఈ వీడియోలో అయితే చెప్దాం అనుకున్నాం కదా. నాకైతే వన్ప్లస్ 8 కన్నా వన్ప్లస్ 8 ప్రో అనేది నాకు చాలా అయితే నచ్చింది. ఎందుకంటే వన్ప్లస్ 8 ప్రో అనేది అయితే స్పెసిఫికేషన్స్ కొంచెం ఎక్కువైతే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని 5000 ఎక్స్ట్రా అయినా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 55000 వరకైతే తీసుకుని రాబోతున్నారు వన్ప్లస్ 8 ప్రో అనేది అయితే. ఇది వన్ప్లస్ 8 అయితే 58000 45000 అయితే తీసుకుని రాబోతున్నారు. నాకు నచ్చింది అయితే వన్ప్లస్ 8 ప్రో అనేది అయితే నాకు బాగా నచ్చింది. ఇందులో స్పెసిఫికేషన్స్ ఏంటంటే ఐపీ రేటింగ్ అయితే తీసుకురాబోతున్నారు వన్ప్లస్ 8 ప్రో అయితే. ఐపీ రేటింగ్ అనేది అయితే వస్తుంది. ఎందుకంటే మీకు వాటర్ రెసిస్టెంట్ అయితే మీరు వాటర్లో ఫోన్ పడిపోయిన తర్వాత ఒక అరగంట తర్వాత కూడా అరగంట వర్క్ అయితే చేస్తుంది. అరగంట ముందు అయితే మీరు దాని తర్వాత అయితే చెప్పలేము అరగంట తర్వాత, ఎందుకంటే వాటర్ రెసిస్టెన్స్ అంతవరకు అయితే క్యాపబిలిటీ ఉండదు అని చెప్తుంది. నెక్స్ట్ అయితే నాకు నచ్చింది అయితే వైర్లెస్ ఛార్జింగ్తో అయితే వస్తుంది. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్తో కూడా తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ అయితే 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. మాక్సిమం ఇది మానిటర్స్లోని టీవీస్లో తీసుకొని రాబోతున్నారు. ఫస్ట్ టైం అనేది అయితే వన్ప్లస్ 8 ప్రో అనేది అయితే 120Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్తో అయితే మాక్సిమం మొన్న మా ఇక్కడ టెక్నిషియన్లో అయితే చెప్పాను కదా ఎల్జీ మానిటర్ గేమింగ్ ల్యాంప్ మానిటర్తో అయితే 144Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. నాకైతే నచ్చిన మొబైల్ అయితే వన్ప్లస్ 8 ప్రో అయితే నాకు చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే మీకు ఏ మొబైల్ నచ్చిందని అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. దానికి ఏది స్పెసిఫికేషన్ అయితే బాగుంది దాన్ని కూడా అయితే కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి. మీకైతే ఏ మొబైల్ నచ్చిందో అనేది అయితే మీకు నేను కూడా మీకైతే కామెంట్ అయితే చేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే మీ అందరికీ చెప్పాను కదా కంపారిజన్ అయితే రెండింటికి ఏది బాగుందో ఏది బాగలేదు అంటే ఇవాళ కంపారిజన్ అయితే ఇది అయితే వన్ప్లస్ 8 ప్రో 8కి అయితే నేను అయితే చేశాను. నెక్స్ట్ అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ అయితే శిశు రూమ్స్ కృష్ణ సైనింగ్ ఆఫ్ క్లిప్స్ మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.